పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పకుండా వేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ రైతులకు సూచించారు. విలాసాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీకాలు వేయించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు పశువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ హాజరై పశువులకు టీకాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తప్పకుండా పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని కోరారు. టీకాలు వేయించడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉండడంతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. టీకాలు వేసిన ప్రతి పశువుకు చెవిపోగు కుట్టి వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలంగాణను గాలికుంటు వ్యాధిరహిత రాష్ట్రంగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమణమూర్తి, పశుసంవర్ధక శాఖ ఈడీ డాక్టర్ కొమరయ్య, మండల పశువైద్యాధికారులు రామచంద్రుడు, రమేష్, టీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గేదెకు కానీ దాని యొక్క ఆయువు పెంచడం మరియు దాని యొక్క పశు పాల ఉత్పత్తికి కూడా పెరగడానికి కొరకు దోహదపడుతుంది. అలాగే దాని యొక్క ఆరోగ్యంగా ఉండి కూడా దాని జీవితకాలం కూడా పెరగడానికి కొరకు ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనకున్న ఈ గాలికుంటు వ్యాధి లేకుండా ఉన్నట్టయితే మన యొక్క గేదెలు ప్రపంచ మార్కెట్లో మనం విక్రయించడానికి కూడా ఇది దోహదపడుతుంది. కాబట్టి మరి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని దీంట్లో నమోదు చేసుకొని వాళ్ళు ఇచ్చే ప్రభుత్వ అధికారులు ఏది ఇచ్చే ఏదైతే ఆ ట్యాగ్ ఉందో, అంటే మనకి ఇప్పుడు గేదె మనకు మనిషికి ఎట్లయితే ఆధార్ కార్డు ఉందో, ఇప్పుడు మన గేదెకు కూడా ఒక వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు, నంబర్ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు రేపు వాళ్ళు రైతు దాన్ని కొనుగోలు చేసిన అమ్మినా కానీ ఈ యొక్క ఆధార్ కార్డు అంటే దాని యొక్క నంబరు ఉంటేనే మార్కెట్లో అమ్మడానికి కానీ కొనడానికి కూడా వీలుంటుంది. అట్లాగే వీళ్ళు మనం మంచిగా గేదెను పోషించుకొని దాని ద్వారా వచ్చే పాలన ఉత్పత్తి ద్వారా మన కుటుంబ పోషణకు ఆర్థికంగా కూడా మనకు అభివృద్ధి చెందడానికి కొరకు రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రణాళిక 2025 వరకు ఉంటుందని వారు ఏడీ గారు చెప్పారు. మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండింటి సహకారంతో ఈ యొక్క పథకం ప్రవేశపెట్టింది. కాబట్టి మండలం విలాసాగర్ గ్రామంలో గాలికుంట వ్యాధి నివారణ కోసము ఈ రాజన్న జిల్లా విలాసాలనే మొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి డాక్టర్లు గారు మరియు ఎంపీపీ గారు, సర్పంచ్ గారు మరియు రైతులందరూ పాల్గొన్నారు. పశువులతోటి ఇంటి వాటి పెంచుకోవడం వలన వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నామో పశువులు పాలు ఉండడం వలన రోజువారీ ఖర్చులు వీటి ద్వారా ఎలా తీసుకుంటే కుటుంబం ఆర్థికంగా ఎదుగుతారు. కాబట్టి పశువులు కూడా పెంచుకొని పాల ఉత్పత్తి కానీ మాంసం గొర్రెలు కానీ ఇవి మాంస ఉత్పత్తులు పెంచుకున్నట్టయితే ఆర్థికంగా రైతులు బాగుపడి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పశువుని యొక్క రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి అది మనకు పని చేయకుండా అది బలహీన పడిపోతుంది. సో మనకు ఇప్పుడు ఈ వ్యాధి ఉన్నట్టయితే మన గొర్రెలు కానీ మన పశువులు కానీ మన యొక్క మీటు వేరే దేశాల వాళ్ళు కొనాలంటే మనము ఈ టీకా వేసిన రిజిస్టర్ కానీ ఈ ఆధార్ కార్డు ఇవన్నీ డీటెయిల్స్ మనము ఆన్లైన్లో పెడతాం కాబట్టి అది చూసే వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఈ రోగం ఇక్కడ లేదని చెప్పేసి. మనము దీని విజను 2025 వరకు అంటే 5 సంవత్సరాలలో సంవత్సరానికి 2 సార్లు అంటే 10 రౌండ్లు అవుతుంది. 10 రౌండ్లు అయిన తర్వాత మనము ఈ అన్ని వీటి యొక్క రక్త నమూనాలు పంపించి ఇందులో ఎంతవరకు ఈ యొక్క సంబంధించిన వ్యాధికి సంబంధించిన క్రిమి ఉన్నదని చెప్పేసి చూసి అది ఎలిమినేట్ అవుతుంది ఈ 10 సార్లు ఇస్తే. అప్పుడు మనకు ఇంటర్నేషనల్ నుంచి మనకు ఏజెన్సీ నుండి మనకు మన దేశానికి సర్టిఫికెట్ వస్తుంది. సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మనం మీటు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం, మంచి రేటు అప్పుడు ఇస్తారు. సో ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాబోయే రోజులలో ఇట్టి పశువులను చెవు ట్యాగ్ ఉంటేనే మన మార్కెట్లలో వేరే రైతు కొనాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతు డీటెయిల్స్ అన్నీ ఈ ల్యాబ్లో నెంబర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏ రైతు అయితే కొంటాడో ఈ డీటెయిల్స్ మళ్ళీ అతని డీటెయిల్స్ అని ఇతని చేంజ్ చేసి మళ్ళీ మేము ఈ ల్యాబ్లో పెట్టవలసి ఉంటుంది.